वेलकम टू माय चैनल। सो ई रोज़ मा मम्मी ఒరియాలు ఉన్నతుంది ఇంకా ఎన్ని ఒరియాలు ఉన్నాయో మనం కౌంట్ చేద్దాం 1 2 3 4 5 6 7 సో మా మమ్మీ 7 ఒరియాలు ఎత్తింది సో మమ్మీ ఇప్పుడు పొయ్యి మీద ముందుగా ఈ విధంగా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ అయితే బాగా మరిగించక ముందే మనం కొన్ని లో ఫ్లేమ్ లో ఫ్రై అవుతాయి కొన్ని హై ఫ్లేమ్ లో ఫ్రై అవుతాయి అన్నమాట సో ఇప్పుడు ముందుగా హై ఫ్లేమ్ లో ఫ్రై అయ్యి వేసుకుందాం ఎందుకంటే ఆయిల్ బాగా మరిగింది కదా సో ఈ చిప్స్ అనేది ఎప్పుడు మంట హై ఫ్లేమ్ లోనే వేపుకోవాలి సో వెంటనే చక్కగా అలా ఉబ్బినట్టుగా వచ్చి చాలా బాగుంటాయి ఫ్లేవర్ వీటిని లో ఫ్లేమ్ లో వేపుకోకూడదు లో ఫ్లేమ్ లో వేపినట్టయితే కనుక నానించుకుపోతాయి ఈ చిప్స్ అనేవి ఇప్పుడు వీటిని సెపరేట్ గా ఒక ప్లేట్ లో తీసేసుకుందాం చిప్స్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇవి ఉన్నాయంటే లో ఫ్లేమ్ లో అంటే అసలు జనరల్ గా ఏంటంటే మనం ఆయిల్ పెట్టిన తర్వాత హీట్ ఎక్కుతుంది అన్న టైం లో గనక మనం వేసేసుకున్నాం అనుకోండి చక్కగా విచ్చులుకుని పెద్దగా అవుతాయి ఫ్రై అయినప్పుడు లేదనుకోండి చిన్న చిన్నగా ఉన్నప్పుడే మాడిపోతాయి అన్నమాట మంట గనక హై ఫ్లేమ్ లో ఉన్నట్టయితే సో వీటిని ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది బాగా ఓవర్ హీట్ అవ్వకూడదు లో హీట్ లో ఉన్నప్పుడు ఫ్రై చేసుకోవాలి ఇవి చూడండి ఇప్పుడు రింగ్స్ చాలా పెద్దగా అయినాయి అదే మీరు కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెట్టేసుకుని హై ఫ్లేమ్ లో బాగా ఆయిల్ మరిగినప్పుడు గనక వేశారు అనుకోండి ఈ విధంగా రావు చిన్నగానే ఉంటాయి కానీ పైన కలర్ వచ్చేస్తుంది లోపలంతా గట్టిగా ఉంటాయి ఎందుకంటే ఫస్ట్ లో నేను ఇవి ట్రై చేసినప్పుడు నాకు అదే ప్రాబ్లం ఫేస్ అయింది అన్నమాట అందుకనే నేను చెప్పగలుగుతున్నాను పిల్లలకేమో రకరకాల వడియాలంటే ఇష్టం కదా సో కొనుక్కొచ్చుకుంటారు వెరైటీస్ తెస్తారు అవి ఫ్రై చేసినప్పుడు ఆ ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు ఈ వడియాలు కూడా లో ఫ్లేమ్ లో వేగాల్సిన వడియాలే అన్నమాట హై ఫ్లేమ్ గనుక వేపినట్టయితే ఇవి కూడా అంతే పైన కలర్ వచ్చేస్తే మాడిపోతాయి కానీ ఫ్రై అవ్వవు సరిగ్గా లో ఫ్లేమ్ లో అయితే ఇలా విచ్చులుకుంటాయి ఇప్పుడు వీటిని కూడా ఒక సెపరేట్ ప్లేట్ లో తీసేసుకుందాం ఇప్పుడు ఇవి ఉన్నాయి అనుకోండి హై ఫ్లేమ్ లో వేగాలి లో ఫ్లేమ్ లో వేగితే అస్సలు బాగోవు కొంచెం ఆయిల్ బాగా మరిగిన తర్వాత వేసుకోవాలన్నమాట వేసుకుని వైట్ కలర్లో ఉన్నప్పుడు అసలు తీయకండి కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత తీస్తే అటు ఫ్లేవర్ చాలా బాగుంటుంది లైట్ బ్రౌనిష్ అలానే మాడిపోకుండా సో లో ఫ్లేమ్లో ఉంటే కనుక అసలు ఇవి అస్సలు ఫ్రై అవ్వవు చాలా గట్టిగా హార్డ్గా ఉంటాయి అన్నమాట ఇవి నేను ఫస్ట్ టైం కనుక ఇవి కొనుక్కొచ్చినప్పుడైతే ఇంకా అసలు ఇవి వేస్ట్ ఏం బాగోవు ఇవి ఇంకో నెక్స్ట్ టైం తీసుకురావద్దు అని అన్నాను ఎందుకంటే వేరేవి లో ఫ్లేమ్లో ఫ్రై అవుతుంది అని వీటిని కూడా అలాగే ఫ్రై చేయడం వల్ల అస్సలు బాగాలేదు టేస్ట్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసిన తర్వాత అప్పుడు వీటి రుచి అనేది బాగున్నాయి అందరూ కూడా తిన్నారు అప్పుడు ఇష్టంగా ప్లస్ వీటి పైన కొంచెం కారం చల్లుకుంటే బాగుంటుంది ఉప్పు అయితే వేయొద్దు ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఉప్పుగానే ఉంటుంది సో ఇంకా ఉప్పు వేసామనుకోండి ఇంకా ఓవర్గా ఉంటుంది ఎక్కువ ఉప్పు లైక్ చేసే వాళ్ళైతే వేసుకోండి కొంచెం చిటికెడు అంతే వైట్ కలర్లో కాకుండా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతుంది కదా ఇలా ఈ విధంగా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అప్పుడు బాగుంటుంది లైట్గా మరీ మార్చేసేయకుండా జస్ట్ లైట్గా తీసిన తర్వాత కూడా ఇంకొంచెం కలర్ వస్తుంది ఆ వేడి వలన
सो इवी हाई फ्लेम लोने फ्राई चेसुकोवाली इला फ्रई अयिपोयिन तर्वात वीटिनि सेपरेट चेसुकोवाली नेक्स्ट पिल्लल की चाला चाला इष्टमैनवि एबीसीडी अप्पडालु असलु वीटिनि चूस्तेने चालु वाळ्ळकि नोरु ऊरिपोता उंटदि सो वीटिनि कंपल्सरी लो फ्लेम लोने फ्राई चेयालि हाई फ्लेम लो फ्राई चेस्ते పెద్దగా అవవు చిన్నగా ఉన్నప్పుడే కలర్ మారిపోయి మాడిపోతాయి గట్టిగా హార్డ్ గా ఉంటాయి అప్పుడు ఒడియం లోపల కూడా అదే లో ఫ్లేమ్ లో చేస్తున్నట్లయితే మొత్తం చక్కగా ఫ్రై అవుతాయి సైజ్ కూడా చాలా పెద్దగా అవుతాయి ఇలా చూడండి ఎంత పెద్దగా అయినయో ఇలా అయితేనే విచ్చులుకుంటేనే టేస్ట్ కూడా బాగుంటాయి ఒక్కొక్కటి చూసారా ఇందాడ ఎంత చిన్నగా ఉన్నా ఇప్పుడు ఎంత పెద్దగా అయినా సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా ఆయిల్ లో నుంచి సెపరేట్ చేసుకోండి నెక్స్ట్ ఇవి కూడా హై ఫ్లేమ్ లో వేపకోవాలి పాలకూర రైస్ ఫ్లోర్ అంతా వాపడాలి సోడియా इन वेरईटी वाली पिल के पड़गे पड़गे सो आई सपरेट नेक्स्ट फाइनल अवीड हाई फ्लेम फ्राई चेसुकोंडि इंत मुदी वेमो अपड़ वेपुटे चूस सौंड करकला सो मन अपड़ी रेडी आईपाइना इप्ड वीट स्टव आफ्जेको वीटने अरेजेक चक् नीट इंकोटी कम ऐडे कम या चाल डेलीशिय सो इन मैं अन्नी उड़ियाल टेस्ट सो नीन चीस दी कम टेस्ट मे इंका नीन इंकोटी अंटे गुर्तिंद सो मन दर डी उ कदा डी फॉर गणपति नक्षत्र डी फॉर इधी मी इंका इनिशियल सो लेट मी टेक दिस सो इधी कुछ ऑयल फॉर पेको चिन्ह कोई का पड़े चाल बहुत अन्नी वरिया चाल बहुत अन्नी वरिया चाल बहुत इंका ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి సో థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై 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 బై